కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ ను పూర్తిగా కు కేటాయించాలని పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి భాజపా మినహా అన్ని పక్షాల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు పంజాబ్ హర్యానాలకు సంయుక్త రాజధానిగా కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఉంది చండీగఢ్ లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది చండీగఢ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది నుంచి అరవైకి పెరుగుతుందని మహిళలకు మాతృత్వ సెలవులు ఏడా నుంచి రెండేళ్లకు పెరుగుతాయని అమిత్ షా చెప్పారు షా ప్రకటన పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు పంజాబ్ హక్కులను హరిస్తున్నారని విమర్శించారు ఈ నేపథ్యంలో చండీగఢ్ ను పూర్తిగా పంజాబ్కే కేటాయించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు ఇద్దరు భాజపా సభ్యులు వాకౌట్ చేయగా ఆప్ కాంగ్రెస్ శ్రోమణి అకాలీద బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతు తెలిపారు